నమస్తే, నా పేరు డాక్టర్ చక్రధర్, కన్సల్టెంట్ ఫిజిషియన్, సిటీ న్యూరో సెంటర్, మియాపూర్ బ్రాంచ్. ఈరోజు మనం సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, వడదెబ్బ అంటాం కదా, వడదెబ్బ వల్ల వచ్చే లక్షణాలు ఏంది, దానికి ట్రీట్మెంట్ ఏంది, అది రాకుండా ఉండడానికి తగు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. సో మీకు తెలిసింది, లాస్ట్ ఒక 1 మంత్ నుంచి వాతావరణం వేడెక్కింది, టెంపరేచర్స్ ఇయర్కి ఇయర్కి పెరుగుతూ పోతున్నాయి. సో దానివల్ల వడదెబ్బ తగిలే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటుంది. సో ఎవరికి వడదెబ్బ ఎక్కువ తగలచ్చు? యూజువల్గా చిన్నపిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది, బట్ యంగ్ పీపుల్లో కూడా మరీ ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు కూడా తగిలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువగా ఎండలో తిరక్కపోవడము, తీసుకున్నా కానీ వెంటనే మళ్ళీ నీళ్లు తాగడము, ఇవన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ముఖ్యంగా మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు అండ్ వృద్ధులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బికాస్ లాస్ట్ 10 డేస్ 15 డేస్ చాలా కేసెస్ చూస్తున్నాము, పెద్దవాళ్ళు ముఖ్యంగా నీరస పడిపోయి హీట్ స్ట్రోక్ వల్ల అడ్మిట్ అయిన కేసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ ఫ్యూ డేస్లో. ఓకే, సో ఫస్ట్ రాకుండా ఉండడానికి తగు జాగ్రత్తలు ఏం చూసుకోవాలి? సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎండలో తిరగకుండా ఉండాలని చూసుకోవాలి. అండ్ తిరిగేటప్పుడు కూడా చల్లటి దుస్తులు అంటే కాటన్ దుస్తులు ధరించడం కానీ, సో ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటూ ఉండడం కానీ, డీహైడ్రేట్ కాకుండా ఉండడానికి ఫ్రీక్వెంట్గా వాటర్ ఇస్ ద మెయిన్ థింగ్. సో ఫ్రీక్వెంట్గా వాటర్ ఒకటే కాదు, ఓఆర్ఎస్ కానీ, కోకోనట్ వాటర్ కానీ, లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. దానివల్ల బాడీలో నీరు శాతం తగ్గకుండా ఉండి, సో బాడీ అనేది డీహైడ్రేట్ కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో మెయిన్గా వడదెబ్బ తగలమంటే బాడీలో ఉన్న నీరు తగ్గిపోయి దానివల్ల లక్షణాలు అనేవి వస్తాయన్నమాట. సో అది కాకుండా ఉండడానికి లిక్విడ్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. సో మామూలుగా వడదెబ్బ తగ్గితే లక్షణాలు ఏముంటాయి? సో వడదెబ్బల లక్షణాలు ఏమంటాయి? యూజువల్గా జ్వరం రావడము, వీక్నెస్ రావడము, సో కొంచెం కన్ఫ్యూజన్ రావడము, కొంచెం మందికి కొంచెం ఇరిటబుల్గా ఉండడము, చాలా సివియర్ కేసెస్లో వామిటింగ్స్, హెడ్ఏక్, కొంతమంది కేసెస్లో ఫిట్స్, కోమా కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటుంది. కొంతమంది కేసెస్లో ఆయాసం, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఏం డాక్టర్ ఏం చేస్తారు? యూజువల్గా పల్స్ రేట్ పెరగడం కానీ, బీపీ పడిపోవడం కానీ, ఇవన్నీ కూడా వడదెబ్బ లక్షణాలు అండ్ సైన్స్. ఓకే, వచ్చిన తర్వాత రాకుండా ఇందాక చెప్పినట్టే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇంట్లో ఏం చేసుకోవాలి జాగ్రత్తలు? వచ్చిన తర్వాత అనుకుంటే బాడీని చల్లపరచుకోవాలి మొత్తం. సో తడిగుడ్డతో తుడవడం కానీ, మొత్తం నీళ్ళు ఎక్కువ తీసుకోవడం కానీ, సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మినిమం బట్టలు ఉండడం, సో దానివల్ల ఎక్స్పోజ్ అయ్యి బాడీ మొత్తం కూల్ కావడానికి చూసుకోవాలన్నమాట. సో తడిగుడ్డతో తుడుచుకోవడం ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్గా.